ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూటమి పార్టీల నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఆశించినటువంటి ఫలితాలు ప్రజలకు దరి చేరుస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ మధ్యకాలంలో ఎటు చూసినా కూడా మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఆయన చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి పట్ల ప్రజలు హర్షిస్తున్నారు. దీనికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో కూడా ఒకే రోజు వేలాది సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా మరి చరిత్ర పుటలకు ఎక్కడం మా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్ప అవకాశం లభించింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఈ మధ్యకాలంలోనే గత ప్రభుత్వంలో కక్షపూరితమైనటువంటి పరిపాలన చూశాం, ఈ ప్రభుత్వంలో కూడా ఎందుకు ఇంకా మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజాన్ గారిని కానీ, కోడాలి నానిని కానీ, వల్లభనేని వంశీని కానీ, అంబంటి రాంబాబుని కానీ, ఇలా అనేక మంది వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడి మరి ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్నారు కదా, ఇంకా ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు వైసీపీ నాయకుల్ని ఇంకా అరెస్ట్ చేయడం లేదు అని ప్రజలే ఆతృతగా చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ప్రజలకు ఉమ్మడి కూటమి పార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కక్షపూరితమైనటువంటి పాలన కాదు, ప్రేమించేటువంటి పాలన అందించేటువంటి లక్ష్యమే ఎన్డీఏ పార్టీ యొక్క లక్ష్యం. పేదవాడికి పట్టెడు అన్నం అందివ్వాలన్నా, పక్క గృహం నిర్మించి ఇవ్వాలన్నా, చదువుకున్నటువంటి యువతకు ఉపాధి లభించాలన్నా, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశ పటంలోనే మొదటి స్థానంలో ఉండేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 100 రోజుల పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.